హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు సమ్మర్ కోసం నేను పెట్టుకున్న మొక్కలండి. నేను ఏమేమి పెట్టుకున్నాను వెజిటేబుల్స్ అనేవి చూపిస్తాను మీకు నేను. సో ఇది జుకినీ అండి, నేను చూపించాను కదా ఆల్రెడీ. ఇది సీడ్స్ కోసం, ఫస్ట్ది కదండి, సీడ్స్ కోసం నేను వదిలేసాను. ఎంత బాగుందో చూడండి. ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇదండి పక్కన కూడా వస్తూనే ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్క 4 పెట్టాను, ఇంకొక దగ్గర 2 ఉన్నాయి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వచ్చేసి తోటకూర అండి, చూడండి ఎంత బాగుందో. మార్చి స్టార్టింగ్లోనే వేస్తే ఇది జూన్ ఎండింగ్ వరకు ఉండాలి కదండి, అంటే 3-4 మంత్స్ ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను మార్చి ఎండింగ్లో వేసాను, ఫస్ట్ వీక్లో వేయకుండా. సమ్మర్ వెజిటేబుల్స్ అన్నీ మార్చి ఎండింగ్లో వేసాను. సో అందుకే నాకు కొంత లేట్గా వస్తున్నాయి. ఇది వచ్చేసి తోటకూర, చూడండి ఎంత బాగుందో కదా. ఎప్పుడు అవసరమైతే అప్పుడు అట్లా వచ్చి తీసుకెళ్ళడం. సమ్మర్ కదండి, మంచి ఎండ వస్తుంది అంటే జస్ట్ ఇట్లా చల్లేస్తే చాలండి, మట్టి ఎక్కర్ల వీటి మీద వచ్చేస్తాయి. ఇది వచ్చేసి ఒక దానిలోనే ఒక సైడు కొయ్య తోటకూర, ఒక సైడు పెరుగు తోటకూర, అంటే ఇది హైట్ పెరుగుతుంది అందుకని ఇది. ఇది వచ్చేసి కొయ్య కూర, కొయ్య తోటకూర పెట్టాను. ఇక్కడ వచ్చేసి స్టార్ బెండ అండి, బెండలో వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. ఇట్లాగ 3 టబ్స్ పెట్టాను. మళ్ళా ఫ్రూట్స్ ప్లాంట్స్ దగ్గర కూడా నేను పెట్టాను, చూపిస్తాను. ఈ బచ్చలు అంటే ఇంక చెప్పనక్కర్లేదు, ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి, ఉంచేస్తున్నా నాకు అవసరం అయ్యి. ఇవి వచ్చేసి బెండ ఇక్కడ కూడా వస్తున్నాయండి, అయితే చిన్న చిన్నవి. దీనిలో నేను అక్కడ చూపిస్తారండి. ఇవ్వండి, ఇవి వచ్చేసి రెడ్ బెండ, ఇవి రెడ్ బెండ, దీని నిండా రెడ్ బెండ అండి. అక్కడక్కడ ఉన్నాయి రెడ్ బెండ. అయ్యి ఇవి వచ్చేసి వేరుశనగ, అది స్వీట్ పొటాటో పక్కన. అట్లా బెండలు ఇవన్నీ ఎక్కువ పెట్టుకున్నానండి నేను. ఇది రామాఫలం, మార్చాను కదండి మొన్న. ఈ మార్చినాకే ఇంత మంచిగా వస్తున్నాయండి ఇవి. ఇవిగండి, ఇవి క్రీపర్స్, కూలర్ అడుగు భాగము అప్పుడు ఖాళీ చేశాను కదా. ఇవి క్రీపర్స్, ఇవి రిడ్జ్ కార్డ్ అండి. ఇవి వచ్చేసి క్యాప్సికం పెట్టాను అక్కడక్కడ. ఇవి పడి మలిసినాయండి, గార్డెన్ అంతా ఎక్కడ పడితే అక్కడ. ఇది సిలోన్ బచ్చలి, ఇది రిడ్జ్ కార్డు, ఇక్కడ పెట్టాను. మళ్ళీ ఇక్కడ కూడా మలిసింది ఇదండి. ఇలా ఎక్కడ పడితే అక్కడ మలిసినవి, వీటిని నేను షిఫ్ట్ చేస్తాను, ఉంచను. ఇది అండి క్రీపరు. ఇవి ఇదండి వింగిడ్ బీన్స్, ఇవి వింగిడ్ బీన్స్. ఇక్కడ కలర్ వచ్చేసి పర్పుల్ వస్తుందండి, మేబీ ఇవి పర్పుల్ వింగిడ్ బీన్స్ అనుకుంటున్నాను. ఇక్కడ క్లౌ బీన్స్ చాలా బాగా వస్తున్నాయండి, హైట్ పెరుగుతుంది, బాగా మంచిగా వెళ్తుంది. ఇదండి ఇవి ఫ్రూట్ ప్లాంట్ కదా, ఇది ఇది బార్బడోస్ చెర్రీ, 2 ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ బార్బడోస్ చెర్రీకి ఇదండి, ఇక్కడ ఇట్లా ఈ రౌండ్గా మళ్ళీ పెట్టానండి నేను. ఇక్కడ ఇదండి రౌండ్గా పెట్టాను, అన్నీ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇదండి ఇక్కడ కూడా అట్లాగ అన్నిట్లో పెట్టాను. ఇక్కడ ఇది వైట్ అండి కాకర, వైట్ కాకర ఎంత బాగా వెళ్తుందో చూడండి. ఇది సమ్మర్కే పెట్టాను. ఇంకా నేను అన్నీ పెట్టానండి, వాటర్ మిలాను ఇదండి చిల్లీస్ పండిని, వాటర్ మిలాను, కర్బూజా స్వీటు, ఇది దోస అన్నీ పెట్టాను. ఇక్కడ వచ్చేసి నేను అన్నీ సీడ్స్ మొన్న వేసానండి, మళ్ళా అన్నీ పెట్టాను. వాటన్నిటిలో ఆకుకూరలే పెట్టాను. 4-5 డేస్లో మొత్తం వచ్చేస్తే నేను అప్డేట్ చేస్తాను మీకు. ఇది చెన్నంగి అండి, చెన్నంగి ఈ 2 పెట్టాను. చెన్నంగి ఆకు ఇది షుగర్ కంట్రోల్ చేసేది, దానిలో వచ్చిన
ఇదండి, అది కూడా దానికే పని చేస్తుంది. అది సిలోన్ బచ్చలి. ఇదండి ఈరోజు వీడియో. ఎవరో అడిగారు ఇవి చూడండి ఎంత బాగా వస్తున్నాయి కాయలు. పెద్ద ఉసిరి కూడా ఉందండి, అది కూడా మంచిగానే వస్తుంది. ఇక సపోటా అంటే నేను చెప్పనక్కర్లేదు, నా దగ్గర చాలా బాగా వస్తుంది. ఇది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.